విజయనగర జిల్లా బొబ్బిలి హాటహాసంగా రైతు భరోసా అండ్ పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమం ఐదో విడత రైతు భరోసా మరియు పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమం బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో హాటహాసంగా జరిగింది. జిల్లా స్థాయిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే సంబంగి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసరావు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పంచాయతీ సెక్రటరీలు, రైతులు హాజరయ్యారు. ఆలకడ్డలో రాష్ట్ర స్థాయిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. రైతు భరోసా మరియు పీఎం కిసాన్ మొదటి విడత క్రింద జిల్లా స్థాయిలో 193.4 కోట్ల రూపాయలను మరియు పంట నష్ట పరిహారం క్రింద 75,42,000 మంత్రి బొత్స తన చేతుల మీదుగా రైతులకు అందించారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కొరకు స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. పశు సంపదను అకచెల్లెమ్మను కొనుగోలు చేసేందుకు వారికి అదనపు ఆదాయం వచ్చేందుకు తోడుగా నిలబడగలిగాం. కేవలం 53 లక్షల టన్నులు మాత్రమే సేకరిస్తా ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు సగటున ఏటా 75 లక్షల టన్నుల ధాన్యం సేకరణ ఈరోజు జరుగుతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. దాని బిడ్డ హయాంలో 1835 కోట్లు అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు గారి హయాంలో 30,85,000 మంది రైతులకు కేవలం 3,411 కోట్ల రూపాయలు పంట కలుపుకొని చేసిన వ్యయం 40,237 కోట్ల రూపాయలు. అయితే మీ బిడ్డ ప్రభుత్వంలో మనందరి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల ఇప్పటికే